వంకలు పొంగిపొరలుతున్నాయి. భయభ్రాంతులకు గురిచేశాయి. సరే, కొద్దిపాటి వర్ష ప్రభావం తగ్గిందని, ప్రమాదం తప్పిందని అనుకున్న టైంలో మళ్ళీ వర్షాలు ఎక్కువ కురవడం ప్రజల్ని తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ రోజు ఉదయం నుండి కుండపోతుగా కురిసిన వర్షాలకు భీమవరంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఫైర్ ఆఫీస్, రైతు బజార్, నాచువారి సెంటర్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక భాగం పూర్తిగా జలమయమయ్యాయి. ఆ వర్షం నీరుకు జలజీవనం స్తంభించింది. స్థానికులు దాసాంజనేయ స్వామి ఆలయం డైరెక్టర్ మాధసు రంగబాబు మాట్లాడుతూ 17-18 వార్డుల్లో ఉన్న రైతు బజార్ ప్రాంతం ఎక్కువగా పల్లంగా ఉండడంతో వర్షం నీరు వచ్చి నిల్వ ఉంటుందన్నారు. అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి వర్షపు నీరు బయటికి వెళ్లే మార్గాన్ని చూడాలని కోరారు. చూడక దేవస్థానం కర్మకర్తలే. రైతు బజార్ సెంటర్లో భీమవరంలో భారీ వర్షం కురిసినప్పుడల్లా ఫస్ట్ మునిగిపోయే ప్రాంతం ఏదైనా ఉంది అంటే రైతు బజార్ ఏరియాయే. ఇక్కడ పక్కన గర్ల్స్ స్కూల్ ఉంటాం, చిన్నపిల్లలు అయితే వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కూరగాయలు రైతు బజార్కి మార్కెట్కి రావడానికి కూడా ప్రజలందరూ చాలా అసౌకర్యానికి ఇబ్బందికి గురవుతున్నారు. చిన్నప్పటి నుంచి కూడా గత 50 సంవత్సరాల నుంచి కూడా ముందర వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతం ఏదైనా ఉంది అంటే ఈ రైతు బజారు, బిఎస్ఎన్ఎల్ ఆఫీసు, ఈ జంక్షన్కి వెళ్ళే దారి, మెయిన్ కోడల్లో ఇక్కడ మునిగిపోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ వ్యవస్థను మెరుగుపరచాలని సంబంధిత అధికారులు, కలెక్టర్ గారు దీనిపై చర్య తీసుకోవాలి. దీనికి స్థానిక శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారికి కూడా మేము దీని మీద వినతపత్రం ఇద్దామని అనుకుంటున్నాం. అందరూ కూడా దీనికి దీని మీద కొంత చర్య తీసుకోవాలని కోరుతున్నాం.